హాయ్ ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లాస్ హెవీ హంతింగ్. అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు కామెంట్లో షేర్ చేయండి. మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా పంపించండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇది వచ్చేసి వ్లాగ్. మేము వెళ్తున్నాము మా అమ్మ వాళ్ళ ఇంటికి, అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట ఇది. ఇలాగ పిల్లలకి సాటర్డే, సండే, మండే 3 డేస్ హాలిడేస్ వచ్చాయి. సో ఇంకా పిల్లలు కూడా చాలా రోజులు అవుతుంది, 1 ఇయర్ అవుతుంది మేము వెళ్ళాక ఆల్మోస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి. సో ఇంకా మేము ట్రైన్లో వెళ్తున్నాము. ట్రైన్లో అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు, అదే బస్సులో వెళ్తే మాత్రం టైం ఎక్కువ తీసుకుంటుంది. మా పిల్లలకైతే ప్రయాణం అంటే, ఊళ్ళో తిరగడం అంటే బాగా ఇష్టము. ఆఫ్కోర్స్ ఎవరికైనా ఉంటుందిలేండి, నాకు కూడా అంతే. అమ్మ వాళ్ళకి వెళ్తున్నామనంటే అసలు ఎక్కలేని సంతోషం వస్తుంది. ఒకళ్ళు జ్వరం వచ్చింది అనుకుంటే ఆ జ్వరం కూడా ఎగిరిపోతుంది. ఎవరికి ఇష్టం ఉండదు అమ్మ వాళ్ళంటికి వెళ్ళడం అసలు కదా. సో నా ఫీలింగ్ కూడా అంతే. ఇంకా మా పిల్లలు అయితే ఇంట్లో ఉన్నా ఇలానే చేస్తారు, ఎక్కడికి వెళ్ళినా అంతే. వాళ్ళ యాటిట్యూడ్ మాత్రం మార్చుకోరు. ఇంకా ట్రైన్లో కూడా అసలు చూడండి ఎంత సతాయించుతారో. అసలు వాళ్ళు తినడానికండి నేను అవి దోసకాయలు కూడా తీసుకెళ్ళినా, కానీ అవి తినలేదు. కానీ ట్రైన్లో ఏది వస్తే అది కొనివ్వని అంటారు. మా బాబు అయితే మరీ బాగా అది, మా పాప అంటే చెప్తే ఊరుకుంటుంది. కానీ అంత ప్రిఫర్ చేయలేము కదా బయట ఫుడ్ తినడానికి. కానీ ఇంకేం చేస్తాం, వాళ్ళు అడిగినప్పుడు మనం కొనియకపోతే బాగా అనిపించదు, మళ్ళీ బాగా అల్లరి చేస్తారు. ఇంకా తలకాయ నొప్పి ఎందుకు అనేసి ఇంకా మేము వెళ్ళినాము. నైట్ 10 అయింది ఇంటికి వెళ్ళేసరికి. మేము వెళ్ళిన తర్వాత ఇంకా మా అమ్మ మమ్మల్ని రిసీవ్ చేసుకుంది. సంతోషం మా అమ్మకు కూడా. మేము వస్తాను అంటే ఎంతే కదా, ఏ తల్లిదండ్రులకైనా పిల్లలు వస్తున్నారంటే వాళ్ళు ఏదో సాధించి వస్తున్నట్టుగా ఫీల్ అవుతారు. ఇంకా వచ్చేసరికి అమ్మ ఇక్కడ డిన్నర్ ప్రిపేర్ చేసి పెట్టింది. ఇంకా కుమ్మడమే, ఇక బాగా ఆకలి ఉండే, ఎందుకంటే 8 వరకు తినేస్తాం కదా. సో ఇంకా అప్పటికే అసలు బాగా ఆకలి అవుతుంది. ఇక స్టార్ట్ ఇక మా అమ్మకి పిల్లల్ని కేర్ చేయడము వచ్చుడుతోటే స్టార్ట్ చేసింది. ఇక తల పేలు దువ్వడము ఎంతైనా. ఇప్పుడు బిడ్డలకి అసలు బిడ్డలు అంటే పేరెంట్స్కి ఇష్టము. సో బిడ్డలని కంటే ఇప్పుడు మనవరాళ్ళు వచ్చిన తర్వాత ఇంక బిడ్డల్ని పక్కకు పెడతారు. అదేందో, ఇంక మనవరాళ్ళనే పట్టించుకుంటారు అంతే. ఇక్కడ మా అమ్మ కూడా అంతే. మా లాసేకి ఇక్కడ పేలు దువ్వుతుంది, ఆ నైట్ పేలు దువ్వుతుందని అనుకోకండి. మా లాసే కూడా ఎట్లా అంటే, ఇంకా అమ్మమ్మ వాళ్ళకి వెళ్తే కొంచెం అడ్జస్ట్ది. ఇగో నాకు బాగా పెయిన్ ఉన్నాయో ఏమో అమ్మమ్మ చూడు అని అంటే ఇక చూస్తుంది. మళ్ళీ ఏది అడుగుతా చేయాలి కదా, ఇక మా అమ్మ చెప్తా అంటుంది. ఇక ఇట్లా ఇక పిల్లలు పేర్లు చూస్తలేవు, ఏం చేస్తాను నువ్వు అని ఇక ఒకటినకొకటి అంటేనే ఉంటుంది. ఇక్కడ ఇంక మేము వచ్చినాం అనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఇది కొన్ని సామాన్ తీసుకొచ్చిండు మేము తీసుకెళ్ళడానికి అనేసి. నేను నిజంగా ఇక్కడ మా ఊర్లో అయితే నేను ఏం కొనను. అండ్ ఇంకా వెళ్ళాలంటే ఇంకా హనంకొండకి వెళ్తే అక్కడ బాగా దొరుకుతాయి. కానీ నేను అంత ఇంకా వెళ్ళలేను. సో నాకు అంత షాపింగ్ చేయడం ఇదంతా కూడా నాకు అసలు అంత వర్కౌట్ అవ్వదనిపిస్తుంది నాకైతే. అందుకే ఎప్పుడు మ్యాక్సిమం నేను క్లాతింగ్ అయినా ఏదైనా కూడా ఇక్కడ అమ్మ వాళ్ళకి వచ్చినప్పుడే చేస్తాను. మళ్ళీ ఒకళ్ళు నాకు వీలు అవ్వకపోతే అమ్మ వాళ్ళే చేస్తారు షాపింగ్ అంతా కూడా. నాకు ఏదైనా కావాలి అంటే నేనైతే అస్సలు చాలా కష్టము నేను చేయడము షాపింగ్ అంటే. ఇక్కడ ఇవన్నీ తీసుకొచ్చి నేను మా డాడీ ఇక్కడ టీ పెట్టిండు, మా డాడీ పెడతాడు అప్పుడప్పుడు. ఇంకా ఇక్కడ వాటర్ కోసమని, వాటర్ తాగడానికి అనేసి మెంతులు జీలకర్ర వేసి మసలు పెడతాడు. మా డాడీ కూడా హెల్ప్ చేస్తాడు అప్పుడప్పుడు. అండ్ ఇక్కడ ఒక దిక్కు టీ అవుతుంది, ఇంకో సైడ్ ఏమో మా డాడీకి తాగడానికి అనేసి జీలకర్రను అందులో మెంతులు వేసి మసలు పెట్టిండు. చాలా మంచిది హెల్త్కి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏదున్నా కూడా క్లియర్ అయిపోతుంది. అది మార్నింగే తాగాలి, మళ్ళీ డే టైంలో ఎప్పుడు కూడా తాగొద్దు. తాగితే మళ్ళీ ఈవినింగ్ తాగాలి. ఎంప్టీ స్టమక్తో తాగితే మనకి ఆ ఎఫెక్ట్ అనేది మంచిగా ఉంటుంది మన బాడీకి. ఇలా స్ట్రెయిన్ చేసుకొని ఇంకా తాగడమే. నేనైతే టీ తాగేసిన, వాటర్ తాగిన ఫస్టే. వాటర్ తాగిన తర్వాత ఇంకా మంచిగా కూర్చోండి నిమ్మలంగా. ఇంకెంతైనా అమ్మ వాళ్ళకి వచ్చిందంటే బద్ధకం ఉంటుంది అంతే. నాకు కూడా అంతే, కొంచెం లేట్గా లేవడము. ఇంకా ఏం పని ఉండదు కదా, ఇంక మొత్తం అమ్మ వాళ్ళే వేసి పెడతారు పని అంతా కూడా.
ఇక్కడ కూర్చొని ఇంకా టీ తాగుతున్నా. ఇంకా అమ్మ టిఫిన్ కోసం అని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చినాం కాబట్టి మేము ఇంకా టిఫిన్కి ఏమో బ్యాటర్స్ ఏం లేకుంటే ఇక్కడ బియ్యపు రవ్వతోటి ఉప్మా చేయమని చెప్పిన. సో ఇంకా అదే ప్రిపేర్ చేస్తుంది. అమ్మ చేతితోటి ఏది చేసినా కూడా అమృతమే నిజంగా. ఏ పేరెంట్స్కైనా అంతే ఎవరైనా కూడా వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిందే నచ్చుతుంది ఖచ్చితంగా. ఇక్కడ మా అమ్మ కూడా అంతే. మా అమ్మ చేతితోటి ఏది చేసినా కూడా నాకు చాలా ఇష్టము. వంటలు బాగా చేస్తుంది మా అమ్మ. ఇంకా సేమ్ ఉప్మాలా అనేది ఆల్రెడీ నేను చెప్పాను కదా మీకు ఈ రెసిపీ. సేమ్ ఉప్మా ప్లేస్లో ఇంకా బియ్యపు రవ్వ అంతే. సో ఇక్కడ అదే ప్రిపేర్ చేస్తుంది. ఇంకా టిఫిన్ కూడా అయింది. టిఫిన్ తర్వాత ఒక్కొక్కటి ఇంకా తినడానికి ఇంకా ఏదో ఒకటి వేస్తూనే ఉంటుంది. మేము తింటూనే ఉంటాం. టైము 9 అవుతుంది. సమ్మర్ కదా సో కొంచెం తొందరనే లేవడం అవుతుంది. అంటే 7-6 వరకు ఎండ్ వస్తుంది. మా ఇంట్లో అయితే 8 వరకు మేము టిఫిన్ చేస్తాము. తొందరనే అయిపోతుంది అక్కడ. ఇక్కడికి వచ్చిన లేట్గా లేవడము ఉంటుంది కాబట్టి ఇంకా లేట్ అయిపోతుంది ఏ పనులైనా కూడా. ఇక్కడ మా పిల్లలు చూడండి, బొమ్మలు ఉంటే బొమ్మలతో ఆడుకుంటారు పిల్లలందరూ కలిసి. అండ్ ఇక్కడ మా అమ్మ నాటుకోడి వండుతుంది. ఈ రెసిపీ షేర్ చేద్దామంటే ఇంకా నాకు వీలు అవ్వలేదు. సో మళ్ళీ ఎప్పుడైనా ప్రిపేర్ చేసినప్పుడు మీకు చూపిస్తా. అండ్ ఇంకంటే సింపుల్గానే దాదాపు తెలిసే ఉంటుంది. అయితే కుక్కర్లో వేయలేదు. కుక్కర్లో వేస్తే టేస్ట్ రాదనేసి గిన్నెలోనే వండుతుంది. అండ్ ఇక్కడ మళ్ళీ బగారా రైస్ మామూలుగా బేసిక్గా చేస్తుంది అంతే. అక్కడ అందులో స్పైసెస్ ఇట్లా ఏమి ఎక్కువ వేయట్లేదు ఎందుకంటే సమ్మరు దట్టు ఇంకా పిల్లలు అస్సలే తినరు. మళ్ళీ పిల్లలు ఒకరు తింటారో తినరో అనేసి ఇంకా రైతా కూడా ప్రిపేర్ చేసి పెడుతుంది. ముందు జాగ్రత్తగా నేనైనా అంతే ఖచ్చితంగా నాన్ వెజ్ వండితే రైతా కూడా చేసి పెడతా. ఎందుకంటే పిల్లలు తినరు. సో వాళ్ళు తినకపోతే ఇంకా అది మిక్స్ చేసి అంటే కర్రీ రైతా మిక్స్ చేసి తినిపిస్తే తింటారు. పిల్లలకి స్పైసెస్ ఎక్కువ తినరు మా పిల్లలు అయితే. ఇక్కడ అందుకని అమ్మ ముందే ప్రిపేర్ చేసి పెడుతుంది. ఇంకా ఆల్మోస్ట్ అయిపోయింది బగారా రైస్. అంటే ఇక మేము వచ్చినందుకు స్పెషల్ చెప్పాలంటే నాన్ వెజ్ తినాలని అంత ఏమి ఉండదు. కానీ అమ్మ వాళ్ళకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఉంటుంది కదా నాన్ వెజ్. నాకైతే ఇంకా కర్రీ చూడంగానే ఆకలి బాగైంది. ఇంకా అవ్వడంతో నేను లాగించేసిన. నేను తిన్న తర్వాత మా పిల్లలు తినిపించిన. అంటే ఆల్మోస్ట్ 12:30 ఆ టైంలోనే తిన్నా నేను. కొంచెం నాన్ వెజ్ అంటే అదేందో, ఆకలి లేకున్నప్పుడు ఆకలి అవుతుంది. ఎప్పుడైనా ఆకలి లేనప్పుడు నాన్ వెజ్ వండుకోండి, ఖచ్చితంగా ఆకలి అవుతుంది. ఇంకా నేనైతే తింటానా, నాకు ఏ అమ్మ అంటే ఇంకే వేస్తుంది. కానీ నాటుకోడి అంటాం కానీ బాగుంటుంది. ఇది కూడా సేమ్ మటన్ లాగానే ఉంటుంది. కానీ బట్టి సూప్తోటైనా తినొచ్చు. అండ్ ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను వెళ్తున్నాను చిన్న షాపింగ్కి. షాపింగ్ అంటే పడదు అని మళ్ళీ షాపింగ్కి వెళ్తుందని అనుకోకండి. అయితే మా తోటి కోడలు కూడా వచ్చింది. వాళ్ళది కూడా మా ఊరు, ఇద్దరిది ఒకటే ఊరు. సో ఇంకా మేము ఎట్లా ఇప్పుడు ముందు పండుగలు ఉన్నాయి, ఇంకా మ్యారేజ్ కూడా ఉంది, హల్దీ డ్రెస్సెస్ తీసుకుందాం అనేసి వెళ్తున్నాము. ఇక్కడ మాకు ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది షాప్స్ అన్నీ కూడా. అయితే వెళ్ళినాం కానీ మాకైతే ఏమంత నచ్చలేదు. మీన్స్ అంటే హల్దీకి అంత రేటు పెట్టి తీసుకోవడం నాకైతే అంత కరెక్ట్గా అనిపించలేదు. మామూలు కాటన్లో తీసుకుందాం. మా పాపకి ఫ్రాక్, మా బాబుకి కుర్తా టైప్ తీసుకుందామని వెళ్ళినాము. బాబుకి అయితే తీసుకున్నాం కుర్తా టైప్. ఆ టాప్కి 150 పడింది. ఇంకా పాప వాళ్ళవి కొంచెం హెవీగా ఉన్నాయి. హల్దీలో ఎట్లా వాటర్తో ఆడతారు కాబట్టి ఎందుకు ఇంకా అంత అనేసి మామూలు చూద్దామంటే అసలు దొరకలేదు. పాపకైతే అసలు దొరకలేదు. ఇంకెందుకు అనేసి మేము రిటర్న్ చిన్న షాపింగ్ చేసి రిటర్న్ అయినాము. ఒక ఫ్రూట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా ఫ్రూట్స్ ఏం తీసుకోలేదు. మా అమ్మ అయితే ముందే చెప్పింది ఏం తీసుకురాకు ఫ్రూట్స్. మేము ఈవినింగ్ వెళ్తాం కదా మార్కెట్కి వెళ్ళినప్పుడు అన్నీ తీసుకొస్తామని చెప్పింది. అయితే ఇక్కడ కొంచెం ఇంకా అసలు వేడిగా ఉండే, అసలు వెదర్ కూడా బాగా వేడిగా ఉంది. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, చాలా రోజులు అవుతుంది కదా. అండ్ ఇక్కడ మేము లెమన్ జ్యూస్ తాగినాము. అండ్ ఇంకా ఇది నేను షాపింగ్ చేసింది, అంటే తీసుకొచ్చింది. 2 ఫ్రాక్స్ తీసుకున్నాం మా బాబుకి, ఈ కుర్తానే తీసుకున్నా. 150 పడింది. బార్గెన్ చేస్తేనే 150 వచ్చింది. అండ్ ఇక్కడ షార్ట్ కూడా తీసుకున్నా 180 రూపీస్ మా హస్బెండ్కి. అండ్ ఇక్కడ మా బాబుకి 3
త్రీ షార్ట్స్ తీసుకున్నాను నేను. అయితే యాక్చువల్ అది 50 రూపీస్కి ఒకటి అని చెప్పిండు, 40 రూపీస్కి అడిగితే అసలు ఇవ్వలేదు. ఇంకా మా అమ్మ వాళ్ళు తిడతాను, 100కి 3 ఇస్తారు అట్లా అంటే నువ్వు 50 రూపాయలకు ఒకటి తెచ్చినావు అనేసి. అందుకే నేను చెప్తా అసలు నాకు షాపింగ్ అంటే తెలియదు, షాపింగ్ అంటే రాదు అని. అందుకే ఇంకా ఎక్కువ తక్కువ ఏం తీసుకోలేదు. అంటే పిల్లలకి ఇక్కడ బాస్కెట్స్ కానీ ఇట్లా ఒకటి చిన్న సంచులు లాంటివి తీసుకున్నా, ఇలా నేను చేంజ్ చేద్దామని అనుకున్నా కదా. అందు తర్వాత ఇంకా మా బాబు చూడండి ఇక్కడికి వస్తే కూడా వదిలి పెడుతలేడు కైట్ తయారు చేయడము. అట్లా చిన్న చిన్న యాక్టివిటీస్ చేస్తుంటారు ఇక్కడ పోయినా అంతే వాళ్ళు. వాళ్ళకి అన్నీ దొరుకుతాయి, మళ్ళీ అది ఏంది ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ తీసి ముందర పెడతారు. అండ్ ఇక్కడ నేను తెచ్చిన డ్రెస్సులు అన్నీ కూడా వాటర్ నుంచి తీసిన. ఎప్పుడైనా అంతే, నేను ఏది కొత్తగా డ్రెస్ తీసుకుంటే ఖచ్చితంగా వాటర్లో కాసేపు నానబెట్టి తీసి ఆరేస్తాను. డైరెక్ట్ వేయను అస్సలే, ఎందుకంటే కెమికల్స్ బాగా వేస్తారు, కాన్సన్ట్రేషన్ అనేది ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో పిల్లలకి అయితే అంత సేఫ్ కాదు మనం డైరెక్ట్ వేయడము, ఎందుకంటే ర్యాషెస్ కానీ అట్లాంటివి కానీ వస్తాయి. సో కేర్ ఉండాలి కాబట్టి నేను ఖచ్చితంగా వాటర్ నుంచి తీస్తాను. ఇక్కడ ఇంకా ఈవినింగ్ మా అమ్మ వాళ్ళు అంగడికి వెళ్ళిళ్ళు, మళ్ళీ ఈ వెజిటేబుల్స్ అన్నీ తీసుకొచ్చిళ్ళు. ఇంకా అన్నీ వలిచి పెడతాను నేను, వీక్లీ వన్స్ వెళ్తారు, ఇంకా వారానికి సరిపడా తెచ్చిపెట్టుకుంటాను అన్నట్టు. అండ్ ఇంకా ఇవన్నీ నేను ఇట్లా దేని దానికి సపరేట్ చేసి బాక్స్లో అన్న కవర్లో అని పెట్టేసి ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ అవుతాయి. అండ్ ఇంకా నైట్ ఇంకా రైస్ వద్ద అనేసి అంటే చపాతీ వేస్తుంది మా అమ్మ, మడత రొట్టెలు వేస్తుంది ఎప్పుడు చేసినా కూడా. అమ్మాయి వేస్తా అంటే నేను కాల్చుతున్నా, అంతగా తొందరగా అయిపోతుంది కదా అనేసి. ఇలా మా ఈరోజు ఇలా గడిచింది, అనుకోని ప్రయాణము, అన్నీ అనుకోకుండానే జరుగుతాయి మాకు. సో ఇది మా ఈరోజు వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తే వాచ్ చేస్తూనే ఉండండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ కావాలో కూడా చెప్పండి నాకు కామెంట్లో. దిస్ ఈజ్ ద వీడియో ఫర్ టుడే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ఖచ్చితంగా, చూసిన వాళ్ళందరూ కూడా నన్ను కొంచెం సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్ ఉంటుంది, చూస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.